అందరికి నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇంద్రధనుస్సు రచయిత నూతల సువర్ణ కన్నన్ గారు ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత రెండవ భాగం వినండి ఇక కథలోకి వెళితే ఇంటికొచ్చాక అమ్మ అక్షింతలు పెద్ద మహారాణి పండు కూడా కొయ్యలేదు అంటూ మర్నాటికే అమ్మకి జ్వరం తగ్గి మధు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆ రోజు తర్వాత మధుబాబు గుడిలోనూ తోటలోనూ కనిపిస్తూ ఉండేవాడు కనిపించినప్పుడల్లా స్నేహపూర్వకంగా నవ్వేవాడు ఆప్యాయంగా పలకరించేవాడు అతని పేరు తలుచుకుంటేనే నా మనసంతా ఆరాధనతో నిండిపోయేది ఆ రోజు శుక్రవారం ఆ సాయంత్రం నేను జానకి కలిసి శివాలయానికి బయలుదేరాం దైవదర్శనం అది అయ్యాక మండపంలో కాసేపు కూర్చొని తిరుగుముఖం పట్టాం అప్పుడే కనుచీకట్లు ముసురుతున్నాయి ఎండ ఉధృతం తగ్గి చల్లని గాలి వీస్తోంది రాది మధుబాబు వాళ్ళ తోటలోకెళ్ళి మల్లెలు జాజులు కోసుకుందామా హఠాత్తుగా అంది జానకి చీకటి పడుతోంది అమ్మ తిడుతుందేమో అంటూనే తోటవైపు నడిచాను దాని పూల పిచ్చి నాకు తెలుసు గన్నేరు పూలనైనా సరే అది తట్టెడు పెట్టుకుంటుంది ఆలయానికి మా ఇంటికి మధ్యగా ఉంటుంది ఆ తోట చక్కని పూల మొక్కలు ఫలవృక్షాలు రకరకాల క్రోటన్సు అన్నీ పొందికగా పెంచుతారు యశోదమ్మ గారికి ఆ తోట అంటే ప్రాణం ఆ తోటలోనే ఓ చిన్న కుటీరం లాంటిది కూడా ఉంది ఇద్దరం తోటలోకి అడుగు పెట్టి పెట్టకుండానే పూల పరిమళాలు పరిసరాలన్నింటినీ వ్యాపించి మనసుల్ని ఆహ్లాదపరుస్తున్నాయి ఉత్సాహంగా మాలీ కోసం చూస్తున్న మాకు ఓ పెద్ద మల్లెపందిరి దగ్గర పూలు కోస్తున్న మధుబాబు కనిపించాడు అతను పూలు కోసి పక్కనే అరుగు మీద పరిచి ఉన్న రుమాల్లో పోస్తున్నాడు ఆ రుమాలు అప్పటికే జాజులతోనూ మల్లెలతోనూ నిండి ఉంది అనుకోకుండా అతన్ని అక్కడ చూసిన మేము కాస్త తత్తరపడ్డాం వెళ్ళిపోదామని జానకీకి సైగ చేసి మెల్లగా వెనుదిరిగాను అప్పుడే అడుగుల సవ్వడికి కాబోలు మధుబాబు మా వైపు చూసి అరే వెళ్ళిపోతున్నారేం ఎందుకొచ్చినట్టు ఎందుకెళ్తున్నట్టు నవ్వుతూ అన్నాడు అబ్బే ఏం లేదు అదే పూల కోసం ఆహా కాదు గుల్లోకొచ్చాం దారిలో తడబడుతున్న నా మాటలకి అతను పక్కున నవ్వాడు అది సరే దానికింత దేనికి పూలు కావాలా అన్నాడు ఆప్యాయంగా చూస్తూ అవును మధుబాబు మల్లెపూలు పూలు కావాలి కోసుకోమా మరీ చిన్నపిల్లల అంది జానకి అలాగే కోసుకోండి అదిగో ఆ మూల కనకాంబరం కూడా ఉన్నాయి కోసుకోండి అనగానే జానకి రంగంలోకి దిగింది అదేం కర్మో కానీ మధుబాబుని చూస్తేనే నాకు మాట అడుగు కూడా తడబడిపోతుంది మనసంతా అదోలా అయి మరో స్వప్న జగత్తులో తేలిపోతున్నట్టు ఉంటుంది నా వయస్సుదే కదా జానకి తనకలాంటి అనుభూతే ఉండదా ఏమో మెల్లగా నేను మల్లెలు కొయ్యటం మొదలుపెట్టాను నిమిషాల్లో బోలెడు పూలు కోసింది జాని లోపలికెళ్ళి ఓ న్యూస్ పేపర్ తెచ్చిచ్చాడు మధుబాబు పూలన్నీ నలక్కుండా అందులో చుట్టి పెట్టాం ఇంకా వస్తాం మధుబాబు అంటూ వెనుదిరిగాం అడుగులో అడుగు వేసుకుంటూ కొంత దూరం నడిచిన నాకు రాధి అన్న మధుబాబు కేక వినిపించి రివ్వున తిప్పాను అతను ఇందాక తను కోసిన పూలన్నీ ఆ పెద్ద సిల్కు రూమాల్లో మూటగట్టి చెయ్యి నా వైపు చాచి ఇవి కూడా తీసుకుపో అన్నాడు నా గుండె లయ తప్పింది మెల్లగా జానకి వైపు ఉండు అన్నట్టు చూసి వెనుదిరిగి వైపు నడిచాను ఇదిగో రాధి మీ చెల్లాయిలు వాళ్ళు ఉన్నారుగా ఇవి కూడా తీసుకుపో ఊరికే తోచక కోశాను అంటూ ఆ పూలమూట అందించాడు తడబడుతున్న చేతులతో అందుకొని ఇంక వస్తా మధుబాబు చాలా పొద్దుపోయింది అన్నాను కళ్ళు వాల్చి అది సరే రాది నేను ఎంత చనువుగా మాట్లాడినా నువ్వంత ముభావంగా ఉంటున్నావేం చిన్నప్పుడు ఎంత ఉత్సాహంగా కబుర్లు చెప్పేదానివి నేను అప్పటి మధులా లేనా అన్నాడు పరీక్షగా నన్నే చూస్తూ అదేం లేదు మధుబాబు పెద్దవాళ్ళం అయ్యాం కదా ఆ మాత్రం మార్పు సహజం ఇక వెళ్ళిరానా ఆప్యాయంగా అన్నాను నా మాటలు నాకే వింతగా తోచాయి అతను మధురంగా నవ్వుతూ ఈ మార్పు నాకేం బాలేదు పోనీలే పూలు మాత్రం రోజు వచ్చి కోసుకోండి జనకీకి పూలంటే ఎంత పిచ్చో నాకు తెలుసు అన్నాడు నేను మౌనంగా తల ఊపి వెనుదిరిగాను ఆ పూలు తేవటానికి ఇంతసేపా ఏం కబుర్లు తల్లి అయినా ఇందాకట్నుంచి ముంగిలా ఉన్నదానివి ఇప్పుడు అంతసేపు ఏం మాట్లాడావు చిటపటలాడుతూ అంది జానీ దాని అసూయకి నవ్వుకుంటూ ఏం లేదు రోజూ వచ్చి పూలు కోసుకుపోమ్మన్నాడు అన్నాను పూలమూటని ఆప్యాయంగా చూసుకుంటూ జానకి ఏం మాట్లాడలేదు మా ఇంటికొచ్చాక దాని చేతిలోని పూలు కొన్ని తీసి మా చెల్లెలికిచ్చి నాతో చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోయింది నేను నా పువ్వుల్లో భాగం పంచలేదు ఆ రోజు మరీ నా మనసంతా గాల్లో తేలిపోతున్నట్టుంది కూని రాగం తీస్తూ పనంతా ముగించాను నా ధ్యాసంతా ఆ పూలమూట మీదే ఉంది పిల్లలంతా పడుకున్న తర్వాత నా మంచం దగ్గరకొచ్చి రుమాలు విప్పాను తెల్లగా విచ్చుకున్న మల్లెలు పక్కుమన్నాయి ఆ పూలన్నీ నా మంచం మీద నా చుట్టూ చల్లుకోవాలనే కోరికని అతి ప్రయత్నం మీద ఆపగలిగాను మెల్లగా దోసిట నిండా తీసుకొని ఒక్కసారి వాసన చూసి మళ్ళా ఆ రుమాల్లోకే వదిలాను ఆ సిల్క్ రుమాల్నే మురిపెంగా చూస్తూ తిరిగి మూట కట్టబోయిన నాకు దానికి ఓ మూలగా ఏవో పొడి అక్షరాలు కనిపించాయి ఆ లాంతర వెలుగులోనే కుతూహలంగా లాంతర దగ్గరగా పెట్టి చూశాను ఓ మూల రెండు జంట గులాబీలు దాని కింద ఆర్ డి అని అందంగా పెయింట్ చేయబడి ఉంది నా గుండె జల్లుమంది నా పేరు రాధాదేవి అంటే అంటే మధుబాబు నన్ను ప్రేమిస్తున్నాడా అవును మందమతిని ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను అతనికి మొదట్నుంచి తనంటే ప్రేమే అంతెందుకు ఇవాల్టికివ్వాలా ఈ పూలన్నీ నాకే ఎందుకు ఇవ్వాలి కొన్ని జానకికి కూడా ఇవ్వచ్చుగా ఏమైనా నా అంత అదృష్టవంతురాలు లేదు దొరబాబు లాంటి భర్త రాజమహల్ లాంటి ఇల్లు పార్వతి పరమేశ్వరుల్లాంటి అత్తమామలు సిరి సంపదలు ఓహ్ ఎంత మధురంగా ఉంటుంది నా భావి జీవితం అమ్మ వాళ్ళని నా దగ్గరే ఉండమనాలి ఎంతమంది తిన్నా తరగని ఆస్తి ఈ సంగతి విని జానకి ఎంత ఏడుస్తుందో మధుబాబు తన ప్రేమను ఎలా బయట పెడతాడో చూడాలి అనుకున్నాను మురిపెంగా ఇంకా ఏం చూస్తావు నీ పేరు తన రుమాల మీద రాసుకొని దాన్నిండా పూలు నింపి నీ దోసిట్లో నింపితే అంతకన్నా ఇంకెలా బయట పెట్టాలి గదిమింది మనసు సున్నితంగా పూలు నలక్కుండా మెల్లగా మూట కట్టేసి దిండు పక్కగా పెట్టి పడుకున్నాను అవి మాల కట్టి పెట్టుకోవాలి అనిపించలేదు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని అమ్మ అందించిన కాఫీ అనబడే కషాయాన్ని గొంతులో పోసుకొని మధు ఇచ్చిన పూలన్నీ పెద్ద మాల కట్టాను ఒంటరిగా అది మెడలో వేసుకొని అద్దంలో చూసుకుంటే అచ్చం పెళ్లి కూతురులా ఉన్నాను ఇప్పుడు పక్కన అతనుంటే నా చెంపల్లోకి వెచ్చని రక్తం సర్రున పాకినట్లయింది దండ తీసేసి జాగ్రత్తగా ఓ చోట ఉంచి వాకిట్లోకి వచ్చేసరికి మధు వాళ్ళ పాలేరు రంగన్న నిల్చొని ఉన్నాడు ఏం రంగన్న అన్నాను అమ్మగారు మిమ్మల్ని పాలి రమ్మన్నారు మీ అమ్మగారితో చెప్పిరండి అన్నాడు వినయంగా అదెందుకు రంగన్న ఇప్పుడు నేను వస్తాగా అంది అమ్మ ఆశ్చర్యంగా అదేమోనమ్మ మా అమ్మగారు మాత్రం రాధమ్మగోరినే పిలుచుకు రమ్మన్నారు అన్నాడు వాడి మాటకి తిరుగులేనట్టు నేను అమ్మ అనుమతితో ఉన్నంతలో నీట్గా డ్రెస్ చేసుకొని రంగన్న వెంట బయలుదేరాను నడుస్తున్నాను అన్న మాటే కానీ నాకెన్నో అనుమానాలు యశోదమ్మగారు నన్నెందుకు రమ్మన్నారు నిన్న మధు నాకు పూలు ఇచ్చినట్టు తెలిసిందా తెలిస్తే మాత్రం ఏం కోపడతారా ఏమో అదే అయితే మాత్రం ఆ కుళ్ళు జానకే చెప్పి ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఇల్లు చేరాను నేను లోపలికి రంగన్న పెరట్లోకి వెళ్ళాం హాలంతా నిశ్శబ్దంగా ఉంది మెల్లగా తడబడే అడుగులతో నడుస్తున్న నన్ను మధుబాబు గబగబ తన గదిలోకి లాక్కెళ్ళాడు క్షణం కొయ్యబారిపోయిన నేను తేరుకొని ఏమిటి మధుబాబు అమ్మగారు నన్ను అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారట అన్నాను అతని చేతుల్లో ఉన్న నా చేతిని విడిపించుకుంటూ ఏం ఇంకా అర్థం కాలేదా చిలిపిగా అన్నాడు నిజంగా నాకేం అర్థం కాలేదు అన్నట్టు మీ రుమాలు ఇదిగో భద్రంగా తెచ్చిన మడతని అందించాను దాంతోపాటు నా చెయ్యి కూడా అందుకొని ఈ ఖర్చీ చూశాక కూడా నా మనసు అర్థం కాలేదా రాధి మెల్లగా అన్నాడు మధుబాబు అవును రాధి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ నిజం రాత్రి అమ్మకి అంతా చెప్పేశాను అమ్మ నాన్న కూడా సంతోషంగా ఒప్పుకున్నారు అదిగో అమ్మ కాబోయే కోడల్ని ఏదో అడగాలట అన్నాడు కొంటెగా చూస్తూ నాలో కోటి వీనియలు ఏకనాదంలో మ్రోగినట్లయింది సిగ్గుల బరువుతో తల వంగిపోయింది చంపలు అరుణిమ దాల్చాయి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకొని బయటికి పరిగెత్తబోయి గారిని యశోదమ్మగారిని కొట్టేశాను ఆవిడ నవ్వుతూ ఏం కోడలి పిల్ల గట్టిదానివే మొత్తానికి అంటూ ఆప్యాయంగా చెయ్యందుకొని పూజ గదిలోకి తీసుకెళ్లారు అక్కడ నాకు ఎన్నో చెప్పారు చాలా కొద్ది వ్యవధిలో మా వివాహం అతి వైభవంగా జానకి రామయ్య గారి ఇంట్లోనే జరిగింది చాలామంది చెవులు కొరుక్కున్నారు జానకి పూర్తిగా నాతో మాట్లాడమే మానేసింది అమ్మ వాళ్ళు ఎంత బ్రతిమాలినా మా ఇంటికి రాలేదు అయినా మా మామగారే తోటలో మరో రెండు గదులు వేయించి పొలాలు అవి చూడమన్నారు నాన్న కూడా దీనికి సంతోషంగా ఒప్పుకున్నారు పిల్లలంతా దాదాపు నా దగ్గరే గడిపేస్తున్నారు మా అమ్మ అందరితోనూ మా రాధమ్మది సిరిగల ముఖమని నాకు ముందే తెలుసు అని చెప్తూనే ఉంది ఊరింట్లోంచి బంగ్లాలోకి కుక్కి మంచం మీద నుంచి డండ్ల పరుపుల మీదికి వాటికి తగ్గ అన్ని మార్పుల్ని అతి సహజంగా అనుభవించేస్తున్నాను రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి మధుబాబు సాంగత్యంలోని మాధుర్యం అంతా ఇంత అని కాకుండా అనుభవిస్తూ కాలం గడుపుతున్నాను ఆ రోజు డబల్ కాట్ మీద కూర్చొని ఏదో నవల సీరియస్గా చదివేస్తున్న నా కళ్ళు మూసారు ఎవరో మధురంగా నవ్వి మధుబాబు అన్నాను సున్నితంగా అతని చేతులు తొలగిస్తూ చి ఇంకా మధుబాబేమిటి అంతా నవ్వుతారు అన్నాడు తను నవ్వుతూ నా ప్రక్కనే కూర్చొని ఓకే ఇంకా అలా పిలవను సరేనా అవును ఇంత ఆలస్యమేమిటి అన్నాను మురిపెంగా అతని చంపలు నా రెండు అరచేతులతో రాస్తూ అలా రాస్తున్న నా రెండు చేతుల్ని తన మెడ చుట్టూ దండలా వేసుకొని గుసగుసగా నా చెవిలో ఏదో చెప్పబోయాడు రాధీ రాధీ అమ్మ అరుపులాంటి పిలుపు ఏమ్మా అన్నాను కంగారుగా లేమ్మా చూడు టైం ఎంత అయ్యిందో ఈరోజు నేను పెందరాలే వెళ్ళాలి అంది అమ్మ సౌమ్యంగానే అయినా గట్టిగా ఉలిక్కి పడి కళ్ళు తెరిచిన నాకు క్షణం అగమ్య గోచరంగాను అయోమయంగాను అనిపించింది గీవురు గావురుమంటున్న పిల్లలు వాళ్ళని మందలిస్తున్న నాన్న అరుపులు నా కదలికకి కిర్రు కిర్రుమనే పాత నొలక మంచం అన్నీ గ్రహించాక పూర్తి స్పృహలోకొచ్చేశాను ఆదుర్దాగా దిండు పక్కగా చూశాను రుమాలులో కప్పబడిన పూల మూట కొంచెం నలిగినట్టుగా ఉంది నా గుండెల్లో వెయ్యి బాంబులు మ్రోగినట్టు సప్త సముద్రాలు పొంగి నన్ను ముంచేస్తున్నట్టు అనిపించింది అంటే అంటే ఇదంతా వట్టి కల అన్నమాట కృంగిపోయాను చూడమ్మా రాధి నేను వెళ్తున్నాను పిల్లలు జాగ్రత్త ఇవాళ మధుబాబుకి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు అదే వాళ్ళ అత్త కూతురు రాగిణీదేవి లేదు ఆ పిల్లట ఒక్కతే కూతురు లక్షలాస్తి బిఏ పాస్ అయ్యిందట అసలే మధుబావే ఏరి కోరి చేసుకుంటున్నాడట ఆ అమ్మాయి కూడా చేసుకుంటే ఇతన్నే చేసుకుంటానని పట్టుబట్టిందట ఏమిటే అలా చూస్తావు రాగిని నీకు తెలియదు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది నువ్వు మర్చిపోయి ఉంటావు అంది అమ్మ అయోమయంగా చూస్తున్న నాతో అలాగా అన్నాను అంతకన్నా నాకు నోట మాట రాలేదు నేను కట్టినవన్నీ వట్టి గాలి మేడలు పేకమేడలు అవును చూడు మధుబాబుకి నువ్వంటే ఎంత ప్రేమ అనుకున్నావు వాళ్ళ అమ్మతో అన్నాడట ఆడబడుచు లాంఛనాలన్నీ మన రాధకే ఇద్దాం చిన్నప్పటి నుంచి నాకు రాధంటే ఎంతో ఇష్టం అసలు రాధకి పెళ్ళి కూడా మనమే ఘనంగా చేద్దాం మనకే చెల్లాయి ఉంటే చెయ్యం అని అందుకే రేపు శంకరానికి కబురు చేయాలి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే మా బాధ్యత కాస్త తీరుతుంది అంది సంతోషంతో కూడిన తృప్తితో అలా అనేసి ఆమె వెళ్ళిపోయింది నాకు ఒక్కసారి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది అంతలోనే విరక్తిగా నవ్వుకున్నాను లక్ష్మి లక్ష్మీనే కోరుకుంటుంది కానీ నా పిచ్చి కళ్ళకి అందంగా కనిపించే ఈ ప్రపంచం తేనెలా అతి మధురంగా తోచిందే తప్ప తేనె పట్టు చుట్టూ తుట్ట బాధించే తేనెటీగలుంటాయని ఈషన్ మాత్రం అనిపించలేదు రంగురంగులుగా ఇంద్రధనుస్సులా ఉండే ఈ వింత జగత్తు నా కన్య కనులకు అతి సుందరంగా కనిపించిందే కానీ ఆ రంగుల వెనక అంతా శూన్యమేనని అది కేవలం చూపుల గారడీ మాత్రమేనని ఎంత మాత్రం తోచలేదు ఈ చేతు నిజం గ్రహించాక మధుబాబు ముఖం చూడాలంటేనే సిగ్గుతో ప్రాణం చచ్చిపోతోంది అక్క అన్నం పెట్టవు శివుడి అర్తింపు ఛీ అప్పుడే తెల్లవారిందా అని విసుక్కోలేదు వెదవసంతా అని తిట్టుకోలేదు అలాగే నాన్న ఒక్క క్షణం అంటూ లేచాను కన్నె మనసు చేసిన గారడిలోంచి తేరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే